హలో రామ్ గారు హాయ్ నారాజు మనకి నెగిటివ్స్ ఎక్కువగా ఆ థాట్ కానివ్వండి జరిగే విషయాలు కానివ్వండి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క సామెత ఒకటి ఉంది మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు అన్నట్టు చూసారా అలా ఏది చేసినా నెగిటివ్ జరుగుతూనే ఉంటుంది ఈవెన్ పొరపాటున కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం మనం ఆకలి రాజ్య సినిమా చూసామనుకోండి ప్రశాంతంగా అదే రోజు భోజనం చేద్దాం అనుకుంటారు వాళ్ళు అప్పుడే ఎవరో చనిపోయారు అన్నటువంటి వార్త వస్తుంది తినాలా వద్దా సరే డైలమా ప్రతి ఒక్కరిలోనూ ప్రతిసారి ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేస్తారు కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు భరించలేక కొంతమంది ఆ నెగిటివ్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇంకా ఇంక నా వల్ల కాదురా బాబు అనేటువంటి తోలాంటి వెక్స్ అయిపోయినటువంటి జీవితంలోకి వచ్చేస్తారు అలా ఎందుకు జరుగుతుంది వాటి వెనకుండేటువంటి సైకాలజీ ఏంటి అలా జరగడానికి అండ్ అది ఆగాలి అని అంటే ఈవెన్ మన దాంట్లో కొంతమంది అఫర్మేషన్స్ చేసిన నెగిటివ్ ఎక్కువ చేస్తుందని మాకు చెప్పేసి అంటారు విజువలైజేషన్ అందట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఆ నెగిటివ్ని ఆపాలి అంటే ఎలా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెయిన్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటే ఎందుకు బ్రెయిన్ ఇలా బిహేవ్ చేస్తుంది మన జీవితంలో ఇట్లాంటి సంఘటనలు ఎట్లా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అనేది మనం తెలుసుకోవాలి బ్రెయిన్ ఏంటంటే ఒక బాక్స్ బాక్సులో మొత్తం పాస్ట్ మెమరీస్ అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి పాస్ట్ మెమరీస్ అంటే ఏంటి మన ఎక్స్పీరియన్సెస్ మనకున్న గతంలోని భయాలు మనం గతంలో ఫస్ట్ టైం ఫేస్ చేసినవి మన అనుభవాలు ఏవైనా సరే ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి వీటి అన్నింటినీ ఏం చేస్తాయంటే ఒక ప్యాటర్న్ తయారు చేస్తాయి అంటే మనం ఒక్కో సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలి ఇంట్లో కోపం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ మధ్య కోపం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి రోడ్డు మీద ఎవరైనా ఎదురొచ్చి బండి గుద్దపోతే దిగితే మీరు ఎలా కోపడాలి ఇవన్నీ సెట్ అయిపోయాయి అట్లాగే ఒక సిచ్యువేషన్ హ్యాపీ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవ్వాలి ఎవరికి ముందు చెప్పాలి అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇవన్నీ ఒక ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్లో ఉంటాయి మనం ఏం చేస్తామంటే లైఫ్ ఈజ్ జస్ట్ రొటీన్ థింగ్ రొటీన్ అంటే ఏంటి మీరు ఏం చేస్తారంటే ఉదయం నిద్రలేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంటే మనం చేసే ప్రతి పని ప్రతి పని మీరు పదేళ్ల కిందట చూస్తే పదేళ్ల కిందటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమైనా వచ్చిండొచ్చేమో కానీ ఐదేళ్ల కిందటికి రెండేళ్ల కిందటికి ఇలా చూస్తే జనరల్గా మీరు రొటీన్ అవే పనులే చేస్తుంటారు పనులే కాదు అవే వ్యక్తుల్ని కలుస్తుంటారు అవే ప్లేసులకి తిరుగుతుంటారు అవే అనుభవాలు ఎదురవుతుంటాయి ఇట్లా మనం ప్రతిసారి ఫేస్ చేసిన ప్రతి ఎక్స్పీరియన్స్లో మనం ఏం చేస్తామంటే పాస్టివ్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేయడానికి ట్రై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని నారాజు యు ఆర్ వెరీ స్మార్ట్ టుడే భలే ఉన్నామంటే డబ్బులు ఏమైనా అప్పు కావాలా అనేది మన రియాక్షన్ అంటే పాస్ట్లో ఎవడైనా అవసరం ఉన్నవాడు మనల్ని మెచ్చుకుంటాడు అనడం వల్ల మన రియాక్షన్ అలాగే ఉంటుంది సో చాలా మన రియాక్షన్స్ ఏంటంటే రొటీన్ రొటీన్గా అవే ఉంటాయి న్యూరో సైన్స్లో హెబ్స్ లా అని ఉంది ఓకే ఈ హెబ్స్ లా ఏం చెప్తుందంటే న్యూరాన్స్ ఫైర్ అయితే కొత్తగా వైర్ అయితే అవి హార్డ్ వైర్ అవుతాయి అని అంటే మీరు ఎప్పుడైతే ఒక ఆలోచన చేశారో ఈ ఆలోచనకి కొత్తగా బ్రెయిన్లో ఒక పార్ట్ టక్ అని ఫైర్ అవుతుంది ఈ దానికి సంబంధించిన ఆలోచన ఏదైతే ఉందో అది ఇంకో దానికి కనెక్ట్ అయ్యి అక్కడ అది ఫైర్ అవుతుంది ఈ రెండు ఒకేసారి ఫైర్ అయినప్పుడు ఈ రెండు వైరింగ్ అవుతాయి వైర్ అవుతుంది ఫైర్ వైరు ఫైరు వైర్ అవుతుంది అంటే మనం మాట్లాడే తీరు మనం చూసే తీరు మనం ఎక్స్పీరియన్స్ అయ్యే తీరు అన్నీ ఒకటే ఆలోచన ఒకటే అనుభవం ఒకటే అయినప్పుడు కరెక్ట్ ఆ ఏరియాకు ప్రతిసారి వైరింగ్ అవుతూ ఉంటుంది ఇది జరిగిన ప్రతిసారి హార్డ్ వైర్ అవుతుంది అంటే ఇక మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీ ఆలోచనలు అదే ప్యాటర్న్లో ఆలోచించడం మొదలు పెడతాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెగ్యులర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వాట్ వీ ఎక్స్పెక్ట్ ఉదాహరణ నిద్ర లేచారు మీ పక్కన ఎవరున్నారో మీకు తెలుసు సో రొటీన్ దాన్ని మనీ ఏదో కుక్క అరిచింది పైన సో మన ఇంటి కుక్కే బయటకు తీసుకెళ్ళాలని పొద్దున్నే అరుస్తుంది తెలుసు వీళ్ళు లేచి మీరు ఫ్రెష్ అయ్యి మీరు వెళ్తారు వాష్రూమ్లో మీరు ఎంత టైం గడుపుతారో ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ అండ్ యూ గో విత్ ద డాగ్ అవుట్ అక్కడ జనరల్గా మీకు రోజు కనిపించే వాళ్ళే కనిపిస్తారు విష్ చేస్తుంటారు దాని తర్వాత ఇంటికి వస్తారు పేపర్ చదువుతారు టీవీ చూస్తారు టీ టిఫిన్ చేస్తారు యు ఆర్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ రొటీన్ కొంతకాలం తర్వాత మీరు ఎదుర్కొనే వ్యక్తులు మాట్లాడే వ్యక్తులు ఎదురయ్యే అనుభవాలు అన్నిటికీ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్రతి ప్యాటర్న్లో మన ఎక్స్పీరియన్సెస్ ని బ్రెయిన్ రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేసి వైరు ఫైర్ అయ్యి హార్డ్ వైర్ అవుతుంది ఓకే ఒక ఎక్స్పీరియన్స్ని ఎలా రియాక్ట్ అవ్వాలో అన్నది నేను ఆటోమేటిక్గా ఆలోచించక్కర్లే దీన్ని దీన్ని ఎలా మాట్లాడాలి ఆ తర్వాత నువ్వేమైనా మాట్లాడితే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇదంతా రికార్డెడ్ సో చివరికి ఏంటంటే యూ ట్రై టు సీ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ వాట్ ఈస్ ఎవర్ వాట్ ఎవర్ ఈస్ దేర్ విత్ ఇన్ యువర్ సైడ్ ఇన్ సైడ్ అంటే మనం లోపల ఏమైతే ఉందో దాన్నే చూడ్డానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్తున్నాం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో రొటీన్గా వెళ్ళినప్పుడు జనరల్గా ఎక్కడ కూర్చుంటాం ఎవరికి కనపడాలని ప్రయత్నిస్తాం ఎప్పుడు డిన్నర్కి వెళ్ళాలి దిస్ ఈజ్ ఫిక్స్డ్ సో మళ్ళీ మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎన్నింటికి మళ్ళీ రాగలమో ముందే చెబుతారు ఎందుకంటే ఇట్స్ అ ప్యాటర్న్ కావు ప్యాటర్న్ మళ్ళీ బ్యాక్ రాగలనని సో ఈ ప్యాటర్న్ ఉండటం వల్ల అందుకే దర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ డూ ఆల్వేస్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ గెట్ ఆల్వేస్ వాట్ యు ఆర్ గెటింగ్ మీరు చేసేది ప్రతిసారి అదే చేస్తూ ఉంటే మీకు గ ప్రతిసారి వచ్చే ఫలితాలే మళ్ళీ ఇప్పుడు వస్తాయి ఇది మనకు తెలియకుండా మన ఆలోచన విధానాన్ని పాస్ట్లో ఎప్పుడు ఎలా చేసామో అదే రన్ అవ్వటం వల్ల హార్డ్ వైర్ అవ్వటం వల్ల మీకు అవే అనుభవాలు ఎదురవుతాయి అంతేకాకుండా ఎదురుగా అనుభవాలు వేరేవైనా సరే వాటిని వేరే రకంగా చూడకుండా మన లాగానే చూడడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడు ఎవరైనా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఈ న్యూస్ వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలో ఎలా రెస్పాండ్ అయ్యారో గతంలో అది ఫిక్స్ అయితే ఇప్పుడు ఈ న్యూస్కి కూడా ఎలా రెస్పాండ్ అవుతారన్నది ఫిక్స్డ్ అవును మీరు మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలి ఎవరికి చెప్పాలన్నది ఫిక్స్డ్ సో మీ లైఫ్లో మీరు కలిసే వ్యక్తులు మీరు చేసే పనులు అన్నీ రొటీన్ అయినప్పుడు మీ ఆలోచనలు రొటీన్ అవుతూ ఉంటే మీ నెగిటివ్ ఆలోచనలు కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాయి దే హవ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యువర్ థాట్స్ యువర్ మెమరీస్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒకటే అయ్యాయి కంప్లీట్గా అది బిహేవియర్ మీద చేస్తారు బిహేవియర్ మీదకి రావడమే కాకుండా మీ యాటిట్యూడ్ని కూడా అది ట్యూన్ చేస్తుంది అంటే ఈ అనుభవం రావాలంటే నేను ఏ యాటిట్యూడ్తో ఉండాలి సో ఈ యాటిట్యూడ్ డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది మొత్తం సింక్ అయింది మీరు పొద్దున్న ఏంటంటే ఏం మాటలు వాడతారో భాష కూడా సింపులే కొత్తది ఏం వాడరు చాలా పదాలు ఉన్నా సరే రెగ్యులర్గా వాడే భాష వాడతారు భాష మాట్లాడతారు ఫీలింగ్స్ అవే కలుగుతాయి ఎక్స్పీరియన్సెస్ అవే ఉంటాయి రిఫ్లెక్షన్స్ అవే అవుతాయి రియాక్షన్స్ అవే ఉంటాయి సో సేమ్ రొటీన్ ఇక తెలియకుండా ఏమవుతుందంటే యు ఆర్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గత అనుభవాలతో పాటే మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకెక్కడైనా సరే నాకు కొత్త ఫలితం రావాలంటే రాదు ఎందుకంటే ఒక సైకిల్ ఏదైతే బ్రెయిన్లో ఉందో చైన్ ఉంటుంది హౌ యూ టాక్ హౌ యూ ఫీల్ హౌ యూ బిహేవ్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హౌ డు యూ రియాక్ట్ హౌ డు యూ రిఫ్లెక్ట్ సేమ్ ఈ సైకిల్ ఏమైందంటే ప్రతి సంఘటనకి ఈ సైకిల్ ఫైర్ అవుతుంది ఇట్లాంటి ప్యాటర్న్ కొన్ని వేలు ఉంటాయి బ్రెయిన్లో సో సేమ్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఎదురైందో సేమ్ ప్యాటర్న్ ఫైర్ అవుతుంది సేమ్ యూ ఫీల్ ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ అని అనుకుంటాను నాకు నేను ఈసారి పరీక్ష ఫెయిల్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు ఫెయిల్ అవుతానేమో అన్న భయం ఫస్ట్ వస్తుంది భయం ఎప్పుడైతే వచ్చిందో ఈ భయం వల్ల అవాయిడ్ చేయాలా లేకపోతే దీన్ని ఎలా డీల్ చేయాలని గతంలో మీరు డీల్ చేశారో కొంతమంది అవాయిడ్ చేసి నాకు నాకు చదువుకరం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అంటాడు సో అవాయిడెన్స్ బిహేవియర్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది సో వాట్ యూ డూ ఇస్ దట్ ఎవ్రీ న్యూ ఎక్స్పీరియన్స్ యూ టాక్ ద సేమ్ థింగ్ యూ బిహేవ్ ద సేమ్ థింగ్స్ యూ గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్సెస్ అందుకని చాలామంది ఏమైనా నేను నెగిటివ్గా ఆలోచించకూడదు అని అనుకున్నా కూడా అని యాక్చువల్గా మీరు నెగిటివ్గా ఆలోచించకూడదు అనుకున్నా కూడా వెంటనే మీ పాజిటివ్ థాట్ ఈ ప్యాటర్న్లో పోయి ఫిట్ అయిపోతుంది ఫిట్ ఎప్పుడైతుందో ఇక్కడ ఫైర్ వైర్ అయిన వాటి సర్క్యూటు ఆ సర్క్యూట్లో ఉన్నదన్నీ నెగిటివే సో ఇది పాజిటివ్ కూడా పోయి లో పడుతుంది ఈ సర్క్యూట్ రిపీట్ అవుతుంది సో ఈ నీడ్ టు బ్రేక్ దిస్ సర్క్యూట్ హార్డ్ వైర్ ఏదైతే అయిందో మొత్తం వైరింగ్ పీకేయాలి వైరింగ్ పీకేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి ఒక చోట స్విచ్ చేస్తే మీ మొత్తం హాలు మొత్తం లైట్లు వెలుగుతాయి ఎక్కడెక్కడ లైట్లు బిగించామో లైట్లు వెలుగుతాయి మీరు స్విచ్ని ఎన్నిసార్లు మార్చినా వైరింగ్ మార్చకపోతే మీరు స్విచ్ ప్లేస్ మార్చవచ్చు కానీ వైరింగ్ అదే ఉంది అక్కడే లైట్లు వెలుగుతాయి సో యూ నీడ్ టు చేంజ్ ఎంటైర్ వైరింగ్ నీట్ రిమూవ్ దాట్ ఫైరింగ్ మార్చాలి ఎక్కడ ఫైర్ అవ్వాలో ఎక్కడ లైట్లు వెళ్ళగాలో మార్చాలి మార్చాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ రొటీన్ రెగ్యులర్ హ్యాబిట్స్ యూ హ్యావ్ టు చేంజ్ ద వే యూ పర్సీవ్ ద థింగ్స్ యూ హ్యావ్ టు బి రెడీ విత్ న్యూ ఎక్స్పీరియన్సెస్ కొత్త అనుభవాలకు మీరు సిద్ధంగా ఉండాలి లేదు లేదు ఇదా ఇలాగే అయి ఉంటుంది వాడు అందుకే ఫోన్ చేసి ఉంటాడు నాకు తెలుసు ఏం మాట్లాడతాడు ఇదిగో ఈ పని అవ్వదని నేను అనుకున్నా అవ్వలేదు సో గ్యారంటీగా లాస్ అవుతాం ఇవన్నీ అనుకున్నవన్నీ పాస్ట్ ప్యాటర్న్ వల్లే అట్లా అనుకుంటారు అనుకున్న తర్వాత అంటే అలా ఫెయిల్ అవ్వడానికే మనం ప్రవర్తిస్తాం ఆ పరిస్థితుల్నే మనం చూడడానికి ప్రయత్నిస్తాం సో అదివల్ల యూ విల్ గెట్ ది సేమ్ ఎక్స్పీరియన్సెస్ దిస్ డిసీజ్ వాట్ ఈజ్ బ్రెయిన్స్ డ్రామా యూ నీట్ అండర్స్టాండ్ దిస్ ఎలా సార్ అంటే మరీ నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది మన బ్రెయిన్ కానీ బాడీ కానీ దాన్ని సహకరించదు అసలు అలా అనుకున్నప్పుడు ఎలా బయటపడతాము అంటే ఒక ఇన్స్టంట్ చేంజ్ అనేది కూడా కావాలి కదా కరెక్ట్ సి నారాజు బాడీ మనం నెగిటివ్గా ఆలోచించినా ఏ ఎలా ఏ రకంగా ఆలోచన చేసినా సరే మన ఆలోచనలకు బాడీకి సంబంధం ఉంది బాడీ రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు బాడీ ఫీల్ అవుతుంది మైండ్ ఆలోచిస్తుంది ఇది భావిస్తుంది ఇది ఆలోచిస్తుంది మీ ఆలోచన భావాలుగా మారితే శరీరంలో మార్పులు వస్తాయి అంతేకాదు మన భావాలు ఆలోచనలుగా కూడా మారతాయి ఉదాహరణకి మనం ఫిజికల్గా కంఫర్టబుల్గా లేకపోతే ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ బ్రెయిన్ తీసుకుంటే ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఆలోచనగా మార్చి నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తుంది ఇలాగే ఉంటే ఏమవుతుందో ఇది అవుతే నాకు ఇబ్బంది అవుతుందేమో నాకు ఇన్ఫెక్షన్ వస్తుందేమో వస్తే అవుతానో అన్న ఆలోచనలు తీసుకెళ్ళిపోతుంది మనల్ని అక్కడి నుంచి బానిసం చేసేస్తే బాడీ గది లేవదు బ్రెయిన్ గది లేవదు ఇంకా అదే థాట్ ప్యాటర్న్ వెళ్తాం థాట్లో ఉంటాం అందులో అందుకే చూడండి ఎప్పుడైనా సరే మనిషి నెగిటివ్గా ఆలోచన చేస్తున్నప్పుడు ముడుచుకుపోతాడు అవును కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు విచ్చుకుంటాడు సో ఎందుకు బాడీకి మైండ్కి ఆ సంబంధం ఉంది సో బాడీ ఫీలింగ్ కనుక డామినేట్ చేస్తే చూడండి జాగ్రత్తగా వినండి ఫీల్ అనేది బాడీ బాడీ ఫీలింగ్ కనుక థాట్స్ను డామినేట్ చేస్తే డేంజర్లో పడినట్టే ఈ ఫీలింగ్స్ వల్ల థాట్ని కూడా మనం అలాగే తీసుకెళ్తాం ఆ థాట్ కూడా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అది డీప్ నెగెటివ్ థాట్గా అవుతుంది మళ్ళీ బాడీ దానికి రెస్పాండ్ అవుతుంది సో ఇది సైకిల్ ఈ సైకిల్ని ఎక్కడో చోట బ్రేక్ చేయాలి ఫీలింగ్ థింకింగ్ థింకింగ్ ఫీలింగ్ సేమ్ ఫీల్ సేమ్ థింక్ థాట్స్ థాట్స్ ఫీల్స్ థాట్ ఫీలింగ్ సో అవన్నీ రిపీట్ అయ్యా వస్తూ ఉంటాయి మీరు ఆ చైన్ బ్రేక్ చేయకపోతే అదే మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంది అవును ఈ బ్రేక్ చేయాలంటే మీరు థాట్స్లో బ్రేక్ చేయాలి మనం అంటుంటాం నెగిటివ్ ఆపేయాలండి అని థాట్స్ని బ్రేక్ చేయడానికి లేదు ఎందుకంటే మీరు బ్రెయిన్లోకి వెళ్ళాలి మీరు చాలా ఆలోచించాలి ఫిజికల్గా ఇక్కడి నుంచి మారి వెళ్ళిపోవాలి దూరంగా మీ వాతావరణం మారాలి మీతో మాట్లాడే వ్యక్తి మారాలి అంటే మీకు పాజిటివ్ థాట్స్ తెప్పించడం కోసం ఎన్ని మారాలా సో పోనీ ఈ సైకిల్ని బ్రేక్ చేయడానికి మైండ్ మార్చలేకపోయినా బాడీని ఫిజికల్గా ఏమైనా చేంజ్ తీసుకురాగలమా అంటే దర్ ఈజ్ వన్ టెక్నిక్ త్వరగా చెప్పండి సార్ సో ఈ ఫిజికల్ మార్పులు చేస్తే సైకిల్ మారిపోతుంది ఎందుకంటే బాడీ ఫీల్ అవ్వడం మారితే మైండ్ ఆలోచించడం కూడా మారుతుంది అవును అలా ఫీల్ అవ్వడం మారాలంటే అసలు మారాలి అని మనం అనుకున్న వెంటనే మన ఆలోచనలు మారాలి అనుకున్న వెంటనే ఒక పని చేయొచ్చు ఇది ప్రయోగపూర్వకంగా ప్రూవ్ అయింది మనిషి యొక్క హార్ట్ రేట్ని స్పీడ్గా పెరిగేది ఎప్పుడైనా మనకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు హార్ట్ పల్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి బీపీ పెరుగుతుంది బ్రీతింగ్ పెరుగుతుంది హార్ట్ని వెంటనే ఇమీడియట్గా చాలా కామన్ స్టేజ్కి తీసుకొచ్చే టెక్నిక్ అది మనం వాడితే ఎవరికైనా చేయాల్సిందే చెప్పండి సార్ ఆ టెక్నిక్ మనం కూడా ఇక్కడే ప్రయోగం చేద్దాం షూర్ సో నారాజా హౌ యూ ఫీల్ ఇన్ ఆల్ యుల్ సీ దాట్ ఏం లేదు చాలా సింపుల్ ఎవరైనా చేయగలిగిన పని అది ఈ ఈ ప్రోగ్రామ్ అవుతూనే వెంటనే చేయాల్సిన పని చేస్తే ఆ మార్పును ఫీల్ అవ్వచ్చు ఏం లేదు ఒక దోశలతో నీళ్లు తీసుకొని మొహం కడుక్కోవడం ఇది చాలా చాలా సరదాగా సింపుల్గా బట్ లెట్ అస్ ఎక్స్పీరియన్స్ షూర్ ఎప్పుడైతే బాడీకి చల్ల నీళ్ళు మొహం మీద తగిలి మీరు ఒకసారి వాష్ చేసుకున్నారో మీ ప్యాటర్న్ కానీ మీ ఓల్డ్ కానీ మారిపోతుంది ఫ్రెష్నెస్ వస్తుంది యువర్ ఫ్రెష్నెస్ విల్ గివ్ ఎ న్యూ థాట్ సో న్యూ థాట్కి న్యూ సైకిల్ ఉంటుంది సో దాట్ విల్ బీ డెఫినెట్లీ బికాస్ మనం పాజిటివ్ థాట్స్ కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ సైకిల్లో పడితే దెన్ పాజిటివ్ విల్ గివ్ సమ్ హోప్ టు యూ ఓకే సో లెట్ అస్ డూ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెట్స్ టేక్ వాటర్ విత్ సో ఇంతవరకు మనం ఎక్కడున్నాము ఇంతకుముందు ఏం ఆలోచించాము అన్న ప్రపంచానికి కాస్త గ్యాప్ అవును బాడీ కాస్త రిలాక్స్ అయిపోతూనే బాడీ రెస్పాన్సెస్ విల్ గో టు ద మైండ్ ఫీలింగ్ ఫ్రెష్ ఫీలింగ్ ఫ్రెష్ తుడుచుకుందాం సార్ ఫస్ట్ అయితే అవ చెప్తాను మీకు బా నాకు మార్నింగ్ స్టూడియోకి వచ్చినట్లు అది ఫ్రెష్గా ఉంది సార్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే యాక్చువల్గా నాకు ఇన్ టైంలో తినలేదని హెడేక్ ఎక్కువ వస్తుంది హెడేక్ ఎక్కువ వస్తుంటే సరే షూట్ అవి లైటింగ్లో ఉంటాం కదా సార్ ఆ రిఫ్లెక్షన్ లైట్ రిఫ్లెక్షన్ ఉంటుంది అది కొంచెం ఎక్కువ అవుతుంది ఈ షూట్ అయిపోగానే నేను ఇదే పని చేద్దాం అనుకున్నాను కొంచెం స్ట్రెస్ ఉంటుంది కదా సార్ అవును సో దానికి కొద్దిగా రిలాక్స్డ్గా ఫ్రెష్గా అన్నట్టు అనిపించింది ఆ వాటర్ తగలగానే ఆ హెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది చూసారా అది కొంచెం పోయింది అండ్ దీని బిఫోర్ నేను జెండు బామ్ రాశాను స్మెల్ అయ్యి రిలాక్స్ రిలాక్స్ ఫ్రెష్ గా అసలు యాక్చువల్ గా ఇది చేసిన తర్వాత నీ బాడీ లాంగ్వేజ్ కూడా నాగరాజు కూర్చున్న పద్ధతి కూడా మారింది అంటే మనం ఎప్పుడైతే బాడీని ఫిజికల్ చేంజ్ తీసుకొస్తామో ఆటోమేటిక్గా థాట్స్ అండ్ బాడీ ఈజ్ కనెక్టెడ్ ఎస్ ఇవి రెండు కనెక్టెడ్ కాబట్టి మనం ఎప్పుడూ జనరల్గా మనం థాట్స్నే చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దామని ప్రయత్నిస్తుంటాం చేంజ్ ఇమీడియట్గా చేయగలిగింది బాడీస్ పొజిషన్ రావులు బాడీస్ ఫీల్ సో ఈ ఫీల్ని అనుభవాన్ని ఎప్పుడు మారుస్తామో ఆలోచనలు మార్చవచ్చు అవును సో ఆలోచనలకు అనుభవాలకు ఉన్న బంధం ఇది ఈ బంధాన్ని మనం తెంచాలి నెగిటివ్ బంధం అయితే పాజిటివ్గా మార్చడం కోసం బ్రేక్ ఇచ్చేయడానికి ఇవ్వడానికి ఇది బెస్ట్ మెథడ్ అంత బెస్ట్ కోచ్ ఎందుకు అనేది ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నిజంగా చాలా చేసాం చాలా చూసాం కానీ బట్ ఇన్స్టెంట్ రిజల్ట్ ఏదైనా చెప్పించడానికి విత్ సైంటిఫిక్ ప్రూఫ్ ఏదైనా ఉంది అని అంటే ఎస్ దిస్ ఈస్ అండ్ సైంటిఫిక్గా కూడా ఇలా చేసినప్పుడు హార్ట్ రేట్ని బాగా తగ్గిపోయినట్టు అంటే బాగా దాన్ని థంపింగ్ అంటారు బాగా కొడుతున్నట్టు ఉన్న సౌండ్ని ఆ సౌండ్ బాగా తగ్గి కొంతమందికి స్ట్రెస్లో కూడా హార్ట్ బీట్ వినిపిస్తుంటుంది ఆ పల్స్ రేటు హార్ట్ రేటు తగ్గి బ్రీతింగ్ నార్మల్కి వచ్చి యు ఫీల్ ఫ్రెష్ కొత్త ఆలోచనకు అవకాశం ఇచ్చే బ్రేక్ మనం ఇక్కడ నుంచి వెళ్లకుండా ఇంకే కొత్త ఆలోచన ఎవరు మనకు చెప్పకుండా ఈ ఫ్రెష్ అవ్వడం ద్వారా సైకిల్ మొత్తం మారిపోయింది మీరు చెప్పినటువంటి టెక్నిక్ ఇన్స్టెంట్గా ఆ పవర్ అయితే ఖచ్చితంగా అందరూ చూస్తారు దానిది ఎలా అని అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తారని ఆ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది బాగా లోలో ఉన్నప్పుడు బాగా ఇదిగా ఉన్నప్పుడు కొంతమంది వెంటనే స్వెట్ వచ్చినా ఏది వచ్చినా పానిక్ వచ్చినా సరే ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఉపయోగపడే విధంగా చెప్పారు మీరు ఒకటి కావాలంటే వీళ్ళందరికీ తెలియడం కోసం నేను చెప్తున్నాను ఎవరైనా చూస్తున్న వాళ్ళకి మనం ఎప్పుడు మొహం కడుక్కున్నా ఫ్రెష్ ఫీల్ అయినప్పుడు ఒక సిగ్నల్ వస్తుంది అందరికి అని బ్రీత్ అంటారు అని అన్న తర్వాత వెంటనే నోట్లోంచి ఒక మాట వస్తుంది ఫీలింగ్ ఫ్రెష్ అని మొహం కడుక్కున్న తర్వాత అసలు నిజంగా బ్రీతింగ్ చేయడానికి మీరు ఏం ఊపిరి బిగబట్టలేదు మొహం కడుక్కున్నారు మొహం కడుక్కుంటూనే అని బ్రీత్ తీసుకుంటారు ఈ ఈ చేంజెస్ అన్నీ లోపల కెమికల్ చేంజెస్ తీసుకొస్తాయి రియలీ గ్రేట్ సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నారా థ్యాంక్ యూ వెరీ మచ్